నమస్తే. కథా శీర్షిక కలలు కరిగిన రోజు. రచన ఇచ్చాప్రభు జగన్నాథరావు గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో కడితే, ఉదయం నుండి లలిత ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోలేదు. ఇల్లంతా స్వయంగా చూసుకుని శుభ్రం చేయించింది. పుస్తకాల బీరువా లాంటివి ఖాళీ చేసి మరీ డ్రాయింగ్ రూమ్లో సోఫాలకి ఉతికిన కవర్లు పెట్టించింది. గోడలన్నీ దులిపించి నిన్నటిదాకా ఎవ్వరూ పట్టించుకోని వస్తువులన్నీ మళ్లీ మళ్లీ శుభ్రం చేయించింది. కార్పెట్ 2 గంటల సేపు శుభ్రం చేసినా మళ్లీ పంపించి ధూళి వదలగొట్టించింది. ఇంటికంతటికి కొత్త అందం వచ్చింది చాలా కాలం తర్వాత. అంతా గమనిస్తూనే ఉన్నాడు ప్రసాద్ చాలా ఆశ్చర్యంతో. ఈ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చి తన ఇల్లు ఆక్రమించినట్టుంది. అతడికి చాలాసార్లు ప్రశ్నలు నోటి చివరదాకా వచ్చాయి. ఆశ్చర్యం ఎక్కువైన కొద్దీ కానీ ఆమె మూడ్స్కి భయపడి అక్కడ దూరదూరం నుంచే అతడు విచిత్రం చూస్తున్నాడు. విచిత్రం అవును. లలిత ఆ ఇంట్లో కాలు పెట్టాక ఆమె అది తన ఇల్లని భావించి ఒక్కరోజు ప్రవర్తించలేదు. సంవత్సరం దాటుతోంది ఆమె కాపురానికి వచ్చి. ఆమె డ్రాయింగ్ రూమ్లోకి వచ్చినది 5 సార్ల కన్నా లేదు. అప్పుడు ఆమె గదిలో ఏముందో గమనించనే లేదు, ఒక్కసారి తప్ప. ఆ రోజు ఎవరో అతిథులు వచ్చారు సాయంత్రం. అంతకు ముందు వారం లలిత తన బలవంతాన తీయించుకున్న ఫోటోకి ఫ్రేమ్ కట్టించి ప్రసాద్ డ్రాయింగ్ రూమ్లో పెట్టి ఉంచాడు. ఆ రోజు పిక్నిక్లో మంచి హుషారుగా ఉంది లలిత. పిక్చర్లో చాలా అందంగా వచ్చింది. దాన్ని ఎంతో మెచ్చుకుని ప్రసాద్ ఫ్రేమ్ చేయించాడు. వస్తూనే అతిథులు ఆమె పిక్చర్ను గమనించి ఎంతో మెచ్చుకున్నారు. అది లలితకి ఇంకా పెళ్లి కాక మునుపటిదని వాళ్ళు అనుకున్నారు. కానీ గర్వంతో ప్రసాద్ వాళ్ళకి నిజం చెప్పాడు. నిజంగానే లలిత ఆ ఫోటోలో ఎంతో అందంగా ఉంది. ఆమె పక్క నిలబడ్డ చిన్న అమ్మాయి ఆమె చెల్లెల్లాగా ఉంది. ఆ మాట ప్రసాదే అన్నాడు. అతని మాటలెందుకో లలితకి కొంచెం కోపం తెప్పించిన మాట అతడు త్వరగానే గ్రహించాడు. ముందర ఆమె ఎదుట ఆమెని పొగట్టం వల్లననుకున్నాడు. కానీ మళ్లీ ఆమె తన నుండి ఎంత దూరంగానో ఉండిపోయిన మాట జ్ఞాపకం వచ్చి నిత్య జీవితంలో తాను భరిస్తున్న 1000 చిరుబాధల్లో ఇదొకటి అనుకుని సమాధానపడ్డాడు. ఆ సాయంత్రం అతనెంతో సంతోషంతో ఎదురుచూసిన ఆ సాయంత్రం నిర్జీవంగా గడిచింది. మళ్లీ ఆ మిత్రుడి కుటుంబం తన ఇంటికి రాలేదు. వాళ్లు వెళ్లిపోయాక ఆమె ఏమీ అనలేదు. అతడు నేరం చేసిన వాడిలాగా ఏమీ అనలేకపోయాడు. ఆమె మీద అతడికున్న అభిమానం అతడినే నేరస్తుడిగా ఆమెనే బాధితగా చేసింది. మర్నాడు ఆ ఫోటో ఆమె తీసి దాచింది. ఈరోజు ఆ ఫోటో మళ్లీ డ్రాయింగ్ రూమ్లో కనిపించింది. కేక్స్ తెప్పించారా? ఆలోచిస్తున్న ప్రసాద్ తలెత్తి ఆ అన్నాడు. స్వీట్స్ వస్తాయి. రిజన్ పార్క్ షాప్ నుంచేనా? అవును. ఏమిటి విశేషం లలిత? రేడియోగ్రామ్లో రికార్డులు పరిశీలిస్తున్న లలిత ఆగి, ఈవేళ నా పుట్టినరోజు అంది. ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్. అతను ఆ సంగతి మర్చిపోయాడు. నిజానికి కిందటి సంవత్సరం తమ సహజీవనంలో మొదటి సంవత్సరం. ఆమె పుట్టింటికి వెళ్ళింది ఈ రోజుల్లో. తన ఇంట్లో ఆమె జన్మదినం రావటం ఇదే మొదటిసారి. ఆమె నొచ్చుకుందా తన మరుపు చూసి? కానీ ఆమె చేస్తున్నదేమిటి? సారీ, నా జ్ఞాపకమే లేకపోయింది అన్నాడు నిజమైన పశ్చాత్తాపంతో ప్రసాద్. పోనీలే, అయినా మించిపోలేదు. నీకు పార్టీ? అదేమీ వద్దు అంది లలిత. ఎంతో తొందరగా అతడి మాటల్ని తుంచేస్తూ అన్న ఆమె మాటలు అతడికి హఠాత్తుగా ముళ్ళుగుచ్చుకుంటున్నట్టు బాధ కలిగించాయి. కానీ అతడి కోపం రాలేదు. ఆమె కోసం అతడి ఆరాధన ఆమె తప్పుని క్షమించి తన తప్పుని 10 రెట్లు చేయించింది. కానీ మరుక్షణం, కానీ ఈరోజు మీరు నాకు ఇచ్చే బహుమానం ఉంది అన్న లలిత మాటలు అతడికెంతో చైతన్యం తెప్పించాయి. ఏమిటి చెప్పు అన్నాడు. మీరు సాయంత్రం క్లబ్కి వెళుతున్నారా? ఈవేళ టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ ఉంది. కానీ వెళ్ళండి, 9కి వస్తారా? కానీ 7కి? అవసరం లేదు, రావద్దు. ఆతృతగా ఆమె అన్న మాటలకి ఆశ్చర్యపోతూ, ఏం లలిత, చిరునవ్వుతో అదే బర్త్డే ప్రెజెంటేషన్, మీరేమీ అడగకూడదు, అంటే మీ నుంచి దాచే రహస్యం ఏమీ లేదు అంది లలిత. నాకేమీ చెప్పనక్కర్లేదు, నీ ఇష్టం అన్నాడు ప్రసాద్ తొందరగా. రహస్యం కాదన్నానుగా, నాతో యూనివర్సిటీలో చదువుకున్న 2 క్లాస్మేట్స్ రాత్రి డిన్నర్కి వస్తున్నారు
అందుకని ఇలాగే బాగుంటుంది. అవును అన్నాడు ప్రసాద్ లేని ఆనందం తెచ్చుకుంటూ. ఆ తర్వాత ప్రసాద్ తయారై క్లబ్కి వెళ్ళిపోయాడు. గేమ్ మొదలుపెట్టేదాకా లలిత అతన్ని ఆలోచనల్లో చాలా బాధించింది. అది కొత్తేమీ కాదు, అతనికి బాగా జ్ఞాపకం. లండన్ నుంచి తిరిగి రాగానే తనకి ఇక్కడ అనుకున్న కన్నా మంచి ఉద్యోగం దొరికింది. కానీ మళ్ళీ లండన్ వెళ్ళిపోదామని అతనికి ఆలోచన ఉండేది. ఏది తేలేలోపున తన వాళ్ళని చూసి వద్దామని బాల్తేరి వెళ్ళాడు. అక్కడ చాలా ఆశ్చర్యంగా కలిసింది లలిత. ఒకనాడు పాత స్నేహితుడితో కలిసి బీచ్ పెడితే అక్కడ లలిత తన స్నేహితులతో వచ్చి తాము కూర్చున్న చోటుకే వచ్చింది. ఆమె తన స్నేహితుడికి చాలా దగ్గర చుట్టంట. అతడిని ముందర చూసి ఆమె పలకరించింది. అతడు ప్రసాద్ని పరిచయం చేశాడు. ఆ నిమిషం ఎంత శుభముహూర్తమో కానీ మిగిలిన విషయాలు చాలా త్వరగా జరిగిపోయాయి. ఏం ప్రసాద్, ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు స్నేహితుడు. చాలా బాగుంది అన్నాడు తాను. ఆ మర్నాడే ఆమె తల్లిదండ్రులని తాను కలుసుకునే ఏర్పాటు జరిగిపోయింది. తనని వివాహం చేసుకునేందుకు ఆమె సుముఖంగా ఉందని, తనకిష్టమైతే వెంటనే మిగిలిన లాంఛనాలు పూర్తి చేద్దామని స్నేహితుడు చెప్పగానే తనకెంత సంతోషం వేసింది. లలిత తరపున వినవచ్చిన షరతు తానిక్కడే, అంటే భారతదేశంలోనే ఉద్యోగం చేయాలని. సులభంగానే అంగీకరించాడు తాను. ఆ తర్వాత అన్నీ నిర్ణయం అయ్యే ముందు లలితని తను కలుసుకుని ఆమెను అడిగినప్పుడు, అందరూ నిర్ణయించారుగా, నన్ను అడిగేదేముంది అన్న ఆమె మాటలు విని ముందర ఆశ్చర్యపడిన తర్వాత ఆమెకి విముఖత ఏమీ లేదని ఆమె స్వయానా చెప్పింది. అమ్మాయి కదా, అంతకన్నా క్లియర్గా ఎలా చెబుతుంది అనుకుని తనని తాను సమాధానపరుచుకున్నాడు. కానీ ఆమె నుండి తాను ఆశించిన ఆత్మీయత, అనురాగం తనకి ప్రాప్తి కాలేదు. తనకి ప్రత్యేకం ఏమీ లోపం ఆమెలో కనిపించకపోయినా నిర్జీవంగా ఆ ఉనికి, నిలిప్తత, దూరదూరంగా ఆమె జీవించటం అన్నీ తనకి ఎంతో బాధాకరంగా పరిణమించాయి. ఎందుకని? లలిత మనసారా తననెందుకు ప్రేమించలేకపోతోంది? అతనికి సరైన సమాధానం ఎప్పుడూ రాలేదు. ఇదొక తెగని సమస్యగా ఉండిపోయింది. కానీ అంతరాంతరాలలో కలలోలా అతడికో కల. రానున్నదేదో ఒకరోజు తమ మధ్యనున్న దూరాన్నంతటినీ మాయం చేసి లలిత తన దగ్గరగా వచ్చేసి తనని కౌగిలించుకుని వ్యర్థమైపోయిన ఈ కాలం కోసం కన్నీరు కారుస్తుందని. అది కల అతడిది. 7:05 ప్రకాష్ వచ్చాడు. మరి 2 నిమిషాల్లో శ్రీధర్ వచ్చాడు. లలిత డ్రాయింగ్ రూంలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ అనుకోని తమ సమాగమానికి ఆశ్చర్యపోతున్నారు. అరే శ్రీధర్, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నువ్వెలా వచ్చావు? లలితకి టెలిఫోన్ చేస్తే డిన్నర్కి రమ్మంది. నేను కలకత్తా వచ్చి వారం అయింది, రీజనల్ కాన్ఫరెన్స్. నేను మొన్ననే వచ్చాను, లైసెన్స్ గొడవల్లో నేను టెలిఫోన్ చేస్తే. కోయిన్సిడెన్స్, వండర్ఫుల్. సునీతి అలాగే అంటుందిలే, మంచి విషయాలన్నీ అనుకోకుండానే అవుతాయని. రాధ అట్నుంచిటు, మనకి నచ్చనివి మాత్రం అనుకోకుండా అవుతుంటాయంటుంది. మీ ఆవిడ ఫెమినిస్ట్, మీ ఆవిడ ఆప్టిమిస్ట్. సుమారు 2 నిమిషాలు గుమ్మంలో నిలిచి పాత మిత్రుల ఆగమనం కోసం నిరీక్షిస్తున్న లలితకి ఈ పరస్పర తత్వవాదన అంతుకి వచ్చేలాగా కనిపించలేదు. తన కోసం ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారని అనుకున్న లలితకి ఈ విషయం ఆశాభంగం కలిగించినా, అనుకోకుండా చాలా సంవత్సరాల కిందటి మిత్రులు ఇలా కలుసుకున్నాక ఆ పరిస్థితి క్షంతవ్యంగానే కనిపించింది. హలో ప్రకాష్, శ్రీధర్. ఆమె కంఠస్వరం విని ఆశ్చర్యపడ్డట్టు ఇద్దరు మిత్రులు ఆమె వైపు తిరిగారు. హలో అన్నారు, కొంచెం ప్రయత్నించి మాట్లాడుతున్నట్టు. ఎంతో శ్రద్ధతో అలంకరించుకున్న లలితకి వాళ్ల ముఖాల్లోని ఆశ్చర్యం సంతృప్తిని కలిగించింది. యూనివర్సిటీలో తనకి మిస్ వర్సిటీ అని, క్వీన్ ఆఫ్ ఏప్రిల్ అని అలాంటివే ఇతర బిరుదులు కారణం లేకుండా ఇవ్వలేదు. తన ప్రశంసకులలో చాలా ముఖ్యమైన వాళ్లు వీరిద్దరు. కూర్చోండి, నిశ్శబ్దంగా అందరూ కూర్చున్నారు. తిరిగి సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక 1-2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ప్రకాష్ గ్రామ్ మీద ఉన్న లలిత ఫోటో చూస్తూ, చాలా ఛార్మింగ్గా ఉంది, ఎక్కడ తీశారు అని అడిగాడు. పిక్నిక్కు వెళ్ళాం అరకు వ్యాలీకి. లవ్లీగా ఉంది అన్నాడు శ్రీధర్ బొమ్మని పరీక్షగా చూస్తూ.
రాధ కూడా అలాగే, ఎప్పుడు పిక్చర్ తీసుకున్నా చిన్నపిల్లని పక్కన ఉంచుకుంటుంది. సునీతకి పిక్చర్స్ తీసుకోవడం అంటే భలే సరదా. ఆ మధ్య త్రివేంద్రం వెళ్ళినప్పుడు జూలో పిక్చర్స్ తీయమంది, టైగర్స్ బ్యాక్గ్రౌండ్లో. నాకు ఐడియా రానే లేదు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది పిక్చర్ అన్నాడు ప్రకాష్. రాధది చాలా ఫోటోజెనిక్ ఫేస్. పెళ్లి ముందు వాళ్ళ అంకుల్ ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేయించారట. ఆయన చెప్పారు డాక్యుమెంటరీ డివిజన్లో ఫోటోగ్రాఫర్లే. సునీతికి లక్స్ వాళ్ళు ఆఫర్ చేద్దాం అనుకున్నారు పబ్లిసిటీ ఫొటోస్కి, కొంచెం పాతకాలపు వాళ్ళు కావడాన్ని వద్దన్నారట. ఆమె స్వయంగా నాతో చెప్పింది. కొంచెం నీరసంగా లలిత కలుగజేసుకుని, శ్రీధర్ జ్ఞాపకం ఉందా యూనివర్సిటీలో ఎంత బాగుండేదో? ప్రకాష్, నువ్వు, నేను ఓసారి పిక్నిక్లో పాటలు పాడాం, జ్ఞాపకం ఉందా అని అడిగింది. మిత్రులిద్దరూ నేరం చేసినట్టు ఆగిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుని లలిత వైపు తిరిగారు. అవును, సింహాచలం కాదు, బాగా జ్ఞాపకం ఉంది అన్నాడు శ్రీధర్. చాలా ఎంజాయ్ చేశాం కదూ. ఫోర్త్ ఇయర్ గనుక పరీక్షల భయం ఉండేది కాదు. మన లెక్చరర్ కరుణాకరన్ జారిపడి కాలు విరిగిపోయి గోల, అమ్మాయిలంతా ఒక్కటే నవ్వు అన్నాడు ప్రకాష్. విచిత్రం ఏమిటో తెలుసా, ఆ పిక్నిక్ అలా నా జ్ఞాపకంలో ఉండిపోయింది. మన సీనియర్ అరుణ కూడా ఆ వేళొచ్చింది, జ్ఞాపకం ఉందా? అక్కడ పిక్చర్ పెయింటింగ్ చేసింది, ఎందుకో నా సలహా అడిగింది. ప్రకాష్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్టు కూర్చుని ఏమీ అనలేదు. లలిత కూడా ఏమీ అనలేదు, అనేది ఏదీ లేదన్నట్టు. రాధకి నన్ను గురించి మొట్టమొదట చెప్పింది అరుణట. ఆవిడ నన్ను గురించి రాధని చాలా ఇంప్రెస్ చేసింది. అదే అనుకోకుండా కలిసి రావటం అన్నాడు ప్రకాష్. ఏదో అనబోతున్న శ్రీధర్కి అడ్డు వస్తూ లలిత, ఆ రోజు నువ్వు పాడిన పాట జ్ఞాపకం ఉందా అని అడిగింది. ఆ ప్రశ్న వెనుక చాలా జ్ఞాపకాలు, ఎన్నో మిట్టూర్పులు ఉన్నాయి. ఆ రోజు శ్రీధర్ ఎప్పటికన్నా ఎక్కువగా తన వెంట తిరగటం, మాటిమాటికి ఎంత అనవసరమైనా కల్పించుకుని తనతో మాట్లాడటం ఆమెకు జ్ఞాపకం ఉంది. నిజానికి తర్వాత తమ సన్నిహిత స్నేహానికి ప్రణయ మంచుల దాకా వచ్చిన మమతకి ఆ రోజు పునాది అన్న విషయం ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు. శ్రీధర్ కొంచెం ఆలోచించి, నాకు జ్ఞాపకం లేదు లలిత, చాలా కాలం అయిపోయింది అన్నాడు. లలిత జవాబు నమ్మలేదు. ఆనాడు ఎంతో భావయుక్తంగా తన కళ్ళల్లోకే చూస్తూ శ్రీధర్, ఓ హృదయరాణి, నేను స్మరించి స్మరించి కుమిలిపోదునా, పరితపించి తపించి కానలేక రాలిపోదునా అని పాడటం ఆమె ఏ రోజు జ్ఞాపకం తెచ్చుకుని అతడి కోసం నిట్టూర్పు విడవలేదు. బహుశా దూరమైపోయిన తమ జీవితాల మధ్య అప్పటి మధుర భావన కూడా ఊహించే విషయం అవుతుందనే చక్కటి భయం అతడి చేత అబద్ధం ఆడిస్తోందని అనుకుంది లలిత. తన కోసం తప్పించి మేలుకొని నిద్రలోనూ తన కలలే కన్న శ్రీధర్ ఆ రోజు ఎలా మర్చిపోతాడు? ప్రకాష్ తర్వాత రోజుల్లో తనకంత దగ్గరగా వచ్చి ఉండకపోతే శ్రీధర్ ఎవరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుని ఉండేవాడు? అతనికి ఇష్టం లేకపోయినా పెద్దవాళ్లు అతడికి బలవంతాన పెళ్లి చేసిన మాట ఎవ్వరూ ఆమెకి చెప్పనక్కర్లేదు. పరిస్థితులకి తలవంచినా ఆ జ్ఞాపకాలను తను ఎలాగూ విస్మరిస్తాడు? అతడు ఆ గేయాన్నే మర్చిపోయాడంటే దానికి కారణం ఈరోజు ఈ స్థితిలో అతనిని చూసిన అశాంతి తప్ప ఏమై ఉంటుంది? ఎలా మర్చిపోతావు శ్రీధర్? అంది లలిత ఈ ఆలోచనల క్షణాన్ని వెనక్కి నెడుతూ. నాకు జ్ఞాపకం లేదు లలిత. నాకు జ్ఞాపకం ఉంది, ఆ గేయం ఎవరు రాశారో గాని హృదయరాణి నిన్ను స్మరించి స్మరించి ఆమె రాగయుక్తంగా పాడబోయింది. లలితది శ్రావ్యమైన కంఠం. రాధకి ఈ తేలిక గేయాలంటే పడదు. ఆమెకి త్యాగరాయ కీర్తనలు, దీక్షితార్, ముత్తుస్వామి వీళ్ళందరి రచనలు అంటే ఎంతో గౌరవం. వాటి టేపులు ఎన్నో ఉన్నాయి మా ఇంట్లో అన్నాడు శ్రీధర్ ప్రకాష్తో. లలిత సంగీతం అసంపూర్ణంగానే ఉండిపోయింది. సునీతికి కర్ణాటకం అంటే ఆట్టే పడదు, ముఖ్యంగా గాత్ర సంగీతం. ఆమెకి తాజ్ అంటే చాలా చాలా ఇష్టం. మా రికార్డ్ ర్యాక్ నిండా తాజు రికార్డులే అన్నాడు ప్రకాష్. రాధకి విథోఫెన్ సింఫోనీలంటే చాలా ఇష్టం. ఒకసారి మద్రాస్ నుంచి ప్రోగ్రాం వస్తే అంతా రికార్డ్ చేసి పెట్టింది. సునీతి అలాగే, బిస్మిల్లా ఖాన్ షెహనాయి అంటే అన్నీ మర్చిపోయి వింటుంది. జూలైలో నేషనల్ ప్రోగ్రాం వస్తే ఇంట్లో టేప్ రికార్డర్ లేదని ఎంతో విచారించింది. మరునాడు 4 ఎల్పీలు కొని తెచ్చేదాకా ఆమెకి సంతృప్తి లేకపోయింది అన్నాడు ప్రకాష్. ఆ జ్ఞప్తి తెచ్చిన చిన్న విషాదాన్ని దాచుకోలేకుండానే లలిత మళ్లీ సంభాషణలోకొస్తూ,
ప్రకాష్, మనం ఇలాగ కలుసుకున్నామో జ్ఞాపకం ఉందా? అంది. తనని బాధించకుండా ఉండాలని వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారనే నమ్మకం ఆమె పోగొట్టుకోలేకపోయింది. అర్ధగానట్టు చూశాడు ప్రకాష్. నువ్వు మర్చిపోయానంటే నేను నమ్మను, నిన్ను జ్ఞాపకం చేసేదా? అంది చిరునవ్వుతో లలిత. ఆ సమాగమం అతడిని ఎలాగ విస్మరించగలదని? అతడు 5th ఇయర్లో చేరిన నెలాళ్ళకి. నేను సిటీ బస్ కోసం వస్తుంటే హఠాత్తుగా వర్షం వచ్చింది. ఆ రోజు కారు రాలేదు ఎందుకనో. నువ్వు ఒక్కడివే గొడుగు పట్టుకుని వచ్చావు నన్ను రక్షించడానికిలాగా. పోయిన వస్తువు దొరికిన సంతోషంతో, అవును లలిత, జ్ఞాపకం వచ్చింది, ఎలా మర్చిపోగలనని. ఎందుకో తెలుసా? అన్నాడు ఉత్సాహంతో ప్రకాష్. ఎందుకని? అడిగింది. ఆ మొదటి వర్షపు రోజు అతడికి ఎందుకు జ్ఞాపకం ఉందో తనకి తెలియనట్టు. నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే లలిత, జీవితమంతా నీ సాన్నిధ్యంలో గడపలేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకాష్ రాసే రోజుకి నాంది అయిన ఆ వర్షపు రోజు. ఆ సాయంత్రం సునీతి డిపార్ట్మెంట్ నుండి వస్తూ నన్ను చూసి నవ్వుకుందిట తన స్నేహితురాళ్లతో. అదిగో కొత్త పోల్స్టర్ ర్యాలీ అని కూడా అందిట. విచిత్రంగా లేదు? అన్నాడు ప్రకాష్. ఈసారి మొహం చిట్లించకుండా ఉండలేకపోయింది లలిత. వాళ్ల మీద తాను పెట్టుకున్న ఆశలు, కన్న కలలు వాస్తవం అనే నమ్మిక కొంచెం కొంచెం తగ్గడం ప్రారంభించింది ఆమెకు తెలియకుండానే. కానీ ఆమెను గమనించే స్థితిలో లేడు ప్రకాష్. అతడు సునీతి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి 10 నిమిషాలు చెప్పాడు శ్రీధర్కి. శ్రీధర్ జవాబివ్వబోయే లోపున లలితకి ఓర్పు చాలా తగ్గిపోయింది. కానీ ఆ మిత్రుల దృష్టి తిరిగి తన మీదికి ఎలా తిప్పాలో ఆమెకి బోధపడలేదు. సరిగ్గా ఆ సమయానికి భోజనం తయారైనట్టు సర్వెంట్ వచ్చి చెప్పడం ఆమెకి చాలా సహాయం చేసింది. భోజనానికి కూర్చునేదాకా ప్రకాష్, శ్రీధర్ తమ తమ భాగస్వాములను గురించి మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి తన నమ్మకాలని గురించి మరీ సందేహం ఎక్కువ కాసాగింది. తాను ఇన్నాళ్లు ఊహాలోకాల్లోనే విహరించిందా? నీరసంగా అలా కాదని తనకి తానే జవాబు చెప్పుకుంది. నమ్మిక లేకుండానే ఆ రోజుల్లో తన కోసం వీళ్ళిద్దరూ ఎంతో తహతహలాడారు. విపరీత కారణాల వల్ల తనని వారిలో ఎవ్వరూ వివాహం చేసుకోలేదు. అందుకని వాళ్ళు ఎంతో పరితపిస్తూ ఉంటారు. తన మాట ఏమైంది? వీరిద్దరిలో తనకి ఎవ్వరూ కాదని తెలిసాక ప్రసాద్తో వివాహానికి తల్లిదండ్రుల ఒత్తిడితో తాను అంగీకరించింది. కానీ జరిగిన ఈ మధుర సంఘటనలని, తన కోసం తహతహలాడే ఈ సన్నిహిత మిత్రులని ఎలా మర్చిపోతుంది? ఈ కలల జ్ఞాపకాలు తమ మధ్యన ఎంతో దూరాన్ని సృష్టించాక తాను ప్రసాద్ని తన హృదయానికి దగ్గరగా ఎలా తీసుకుంటుంది? సాంబారంటే మరీ కోపం రాధకి అని శ్రీధర్ కొంచెం గట్టిగా అన్న మాటలకి ఆలోచనల నుండి వాస్తవానికి వచ్చింది. సునీతి అంతే, కారం అనేది దగ్గరికి రానివ్వదు, కాంప్లెక్షన్ పాడవుతుందిట అన్నాడు ప్రకాష్. ఆ మధ్య రాధ డైటింగ్ ప్రారంభించింది. ఎవరో ఆమె 2 కేజీల బరువు ఎక్కువ అన్నారట. 20 రోజులు భోజనాలు ఉపవాసప్రాయమైపోయాయి. హోటల్ చూసినప్పుడల్లా అంతరంగంలో పెద్ద యుద్ధం అయిపోయేది. చివరికి ఓడిపోలేదులే. సునీతి అలాగే నాకోసం ప్రాణమిచ్చినా తనని మోసగిస్తే మాత్రం సహించదు. అలాంటిదేమీ ప్రయత్నించే ఉద్దేశం లేదనుకో. రాధ మామూలుగా పాపం చాలా సహిస్తుందిలే. ఒక్కోసారి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 10-15 నిమిషాలు లేటైనా సరే అట్టే కోపం వచ్చేది కాదు. కానీ సునీతి 10 నిమిషాలైతే ఈ మధ్య రాధ అంటే నువ్వనేది మీరిద్దరూ? అదే జనాభా. ఓహ్, చూసావా మరో కోఇన్సిడెన్స్. నువ్వనేది అదే, చాలా విచిత్రంగా ఉంది కాదు. అవును, అద్భుతంగా ఉంది. మనం సెలబ్రేట్ చేయాలి. పద ప్రిన్సెస్లో అక్కడ ఫ్లోర్ షో ఉంటుందేమో. అవును, అదేగాక విస్కీ అంటే రాధకి చాలా అసహ్యం. నిజానికి సునీతికి అంతే. లలితకి కళ్ళనీటి పర్యంతమైన ఆమె కష్టంతో భోజనాలు అయ్యేదాకా ఎలాగో తన భావాలని అరికట్టుకుంది. మళ్లీ ముగ్గురు డ్రాయింగ్ రూంలోకి వచ్చేసరికి సరిగ్గా 9 అయ్యింది. చాలా థ్యాంక్స్ లలిత, మరి వెళ్ళాలి అన్నాడు ప్రకాష్ కూర్చోకుండానే. ఎంతో అద్భుతంగా ఉంది ఈరోజు, చాలా శ్రమపడ్డందుకు కృతజ్ఞత, నేను వెళతాను అన్నాడు శ్రీధర్. రిలీఫ్ మొహంలో కనిపించనీయకుండా లలిత లాంఛనంగా, అప్పుడేనా, ఇంకా 9 అయ్యింది అంది. హోటల్ చేరుకునేసరికి మరో 1/2 గంట, అది కల్లా నిద్రపోవటం అలవాటు అన్నాడు ప్రకాష్. రాధకి ఉత్తరం రాయాలి అన్నాడు శ్రీధర్.
మళ్ళీ గుడ్ నైట్ చెప్పి ఇద్దరూ త్వరత్వరగా వెళ్ళిపోయారు. గది మధ్యలో నిలబడి చుట్టూ కలియ చూసింది లలిత. 2 గంటల నుండి అనుభవించిన అవమానం తర్వాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ తడి తెరలో నుండి ఆమె చుట్టూ కలల శకలాలు కనిపిస్తున్నాయి. తన మనసులో తానే నిర్మించుకున్న తన స్వప్న సౌధాలు కూలిపోయిన శిథిలాల్లాగా. లోపలికి వచ్చిన ప్రసాద్ని ఆమె గమనించలేదు. కానీ ఏ లలిత అలా ఉన్నావు అని అతడు లాలనగా అడిగేసరికి ఒక్కసారిగా వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కళ్ళ నుండి వాస్తవానికి రావటం కష్టమన్నట్లు, దానికి అతని సహాయం ఎంతో కావలసినట్టు ఆమె ఉద్వేగాతిరేకంతో అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. హఠాత్తుగా మనగూడిన ఈ రమణీయమైన సన్నివేశానికి ఎంతో ఆశ్చర్యపోయాడు ప్రసాద్. కానీ మధురానుభూతులు అనుభవించడానికే గాని ఆద్యంతాలు ప్రశ్నించడానికి కావని అతనికి తెలుసును. అందుకే అతడు అనవసరమైన సంభాషణలో కాలం వృధా చేయలేదు. కథ సమాప్తం.